Namaste learners, welcome to Vyoma Daily and Vyoma.net and also welcome to Vyoma Daily Current Affairs course. E class lo manam October 28th tedi ki sambandhinchina current affairs chuddam. Ee current affairs classes ni ganaka meeru prati roju pondalante tappakunda Vyoma Daily YouTube channel ni subscribe chesukondi. Subscribe chesukunnaka meeku ila pakkane oka bell icon raavadam jarugutundi. So aa bell icon meeda ganaka meeru click chesinatlayite prati sari memu kotta classes upload chesinappudu మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా వ్యోమా డైలీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో క్లాసెస్తో పాటుగా మేము ఈ డైలీ కరెంట్ అఫైర్స్ నోట్స్ కూడా మీకు పీడిఎఫ్ ఫార్మేట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి దానికి సంబంధించిన లింక్ కూడా మేము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి ఈ వీడియో క్లాస్తో పాటుగా మీరు ఆ నోట్స్ కూడా పీడిఎఫ్ ఫార్మేట్లో డౌన్లోడ్ చేసుకొని చదువుకునే దానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీరు వ్యోమా.net లోకి కనుక వెళ్ళినట్టయితే అక్కడ కూడా మేము ఈ కరెంట్ అఫైర్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి అక్కడి నుంచి కూడా మీరు ఈ కరెంట్ అఫైర్స్ని చదువుకోవచ్చు. అదేవిధంగా మీరు వ్యోమా.net లో కనుక చూసినట్టయితే ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ కానీ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ కానీ అదేవిధంగా లేటెస్ట్ అప్డేటెడ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ కానీ ఇవన్నీ కూడా మీకు అవైలబిలిటీ ఉంటాయి. కాబట్టి వీటికి సంబంధించిన లింక్స్ కూడా మేము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి ఈ వీడియో క్లాసెస్తో పాటుగా మీరు ఆ టెస్ట్ సిరీస్ కూడా ఫాలో అవ్వచ్చు. అదేవిధంగా ఈ వీడియోని మీరు చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి, మన తెలుగు యాస్ ఫ్రెండ్స్కి, ప్రతి ఒక్కరికి చేరే విధంగా మీ సోషల్ మీడియా సైట్స్లో, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ, ట్విట్టర్లో కానీ లేదా ఇతర సోషల్ మీడియా సైట్స్లో కానీ తప్పకుండా షేర్ చేయండి. ఈ విధంగా కనుక మీరు షేర్ చేసినట్లయితే ఇలాంటి కోర్సెస్ మరిన్ని కూడా మేము ఫ్రీగా స్టార్ట్ చేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా వీటిని, ఈ వీడియోని మీ సోషల్ మీడియా సైట్స్లో షేర్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఇప్పటి వరకు తెలియని వాళ్ళు ఉన్నా వ్యోమా డైలీ గురించి కానీ వ్యోమా.net గురించి కానీ తెలియని వాళ్ళు ఉన్నా కూడా తప్పకుండా తెలియచేయండి. ఈరోజు కరెంట్ అఫైర్స్ చూసే ముందుగా నిన్నటి కరెంట్ అఫైర్స్ క్లాస్లో క్వశ్చన్ ఏదైతే ఉందో దాని యొక్క ఆన్సర్, అదేవిధంగా దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. క్వశ్చన్ వచ్చేసి ఈ క్రింది వారిలో 26 అక్టోబర్ 2018 ప్రపంచ వ్యవసాయ బహుమతిని పొందింది ఎవరు? ఆప్షన్స్, ఆప్షన్ ఏ మీనా స్వామినాథన్, ఆప్షన్ బి ఎంఎస్ స్వామినాథన్, ఆప్షన్ సి నార్మన్ బోర్లాగ్, ఆప్షన్ డి నంబి నారాయణన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఎంఎస్ స్వామినాథన్. అదేవిధంగా మనం చూసినట్లయితే ఇది మొదటి ప్రపంచ వ్యవసాయ బహుమతి కూడా. కాబట్టి క్వశ్చన్ ఈ విధంగా కూడా అడగవచ్చు, మొదటి ప్రపంచ వ్యవసాయ బహుమతిని ఈ క్రింది వారిలో ఎవరు పొందారు? ఆన్సర్ ఎంఎస్ స్వామినాథన్. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ క్లైమేట్ చేంజ్ అండ్ ఫుడ్ సెక్యూరిటీ ఆన్ స్వామినాథన్ గ్లోబల్ డైలాగ్ పేరుతో ఒక ప్రత్యేక సమావేశాన్ని న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో మన దేశ వైస్ ప్రెసిడెంట్ అయిన ఎం వెంకయ్య నాయుడు చేతుల మీదుగా ఈ ప్రపంచ వ్యవసాయ బహుమతి ఎంఎస్ స్వామినాథన్కి సమర్పించడం జరిగింది. అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ టైమ్ మ్యాగజైన్ ఈ ఆసియాలో ఉన్న అత్యంత 20 మంది ప్రభావశీలుడైన వారిలో 20వ శతాబ్దానికి చెందిన అత్యంత 20 మంది ప్రభావశీలుడైన వారి లిస్టు రిలీజ్ చేయడం జరిగింది. సో వీరిలో మన భారతదేశం నుంచి మహాత్మా గాంధీ, రవీంద్రనాథ్ ఠాగూర్ వీళ్ళిద్దరి తర్వాత ప్రొఫెసర్ స్వామినాథన్ కూడా చోటు దక్కించుకోవడం జరిగింది. అంటే ఈ టైమ్ మ్యాగజైన్ చేత ప్రకటించబడిన 20వ శతాబ్దానికి చెందిన 20 మంది అత్యంత ప్రభావశీలి అయిన ఆసియన్లలో మహాత్మా గాంధీ, రవీంద్రనాథ్ ఠాగూర్, ప్రొఫెసర్ స్వామినాథన్ వీరి ముగ్గురు కూడా ఈ 20 మంది లిస్టులో ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ 20 ముగ్గురు కూడా మనకి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది 20వ శతాబ్దానికి చెందిన 20 మంది అత్యంత ప్రభావశీలు అయిన ఆసియన్లలో మన భారతదేశం నుంచే ముగ్గురు రావడం అనేది చాలా ప్రత్యేకంగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈరోజు కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే మొదటిది పాకిస్తాన్ ఉగ్రవాదంతో మానవాళికి ముప్పు అని చెప్పేసి ఆక్స్ఫోర్డ్ లేటెస్ట్గా రిలీజ్ చేసిన నివేదికలో తెలపడం జరిగింది. సిరియా దేశం ఏదైతే ఉందో ఈ సిరియా దేశం కంటే కూడా 3 రెట్లు ఎక్కువ భయంకరమైన ఉగ్రవాదంతో పాకిస్తాన్ ఉందని చెప్పేసి ఈ ఆక్స్ఫోర్డ్ నివేదిక వెల్లడి చేయడం జరిగింది. ఈ ఆక్స్ఫోర్డ్, అదేవిధంగా స్ట్రాటజిక్ ఫోర్సైట్ గ్రూప్ ఈ రెండు కూడా సంయుక్తంగా కలిసి ఈ నివేదికని రిలీజ్ చేయడం జరిగింది. ఈ నివేదిక పేరు వచ్చేసి ప్రపంచ ఉగ్రముప్పుల సూచి. నివేదిక పేరు ప్రపంచ ఉగ్రముప్పుల సూచి. ఈ నివేదికను విడుదల చేసింది ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ వర్సిటీ, అదేవిధంగా స్ట్రాటజిక్ ఫోర్సైట్ గ్రూప్ రెండు కూడా కలిసి సంయుక్తంగా ఈ ప్రపంచ ఉగ్రముప్పుల సూచిని విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ నివేదికలో తెలిపిన ముఖ్యమైన అంశాలు వచ్చేసి ప్రపంచ దేశాల భద్రతకి ఆఫ్ఘాన్ తాలిబాను, అదేవిధంగా లస్కరే తోయిబాన్లతో ఎక్కువ ముప్పు పొంచి ఉందని చెప్పేసి ఈ నివేదికలో తెలపడం జరిగింది. అదేవిధంగా ఉగ్రవాదుల స్థావరాలు, సురక్షిత ప్రాంతాలు ఎప్పటికప్పుడు ఎక్కువగా విస్తరించిన దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాల్లో
మొదటి స్థానం పాకిస్తాన్ దేశాన్ని అని చెప్పేసి కూడా ఈ నివేదికలో తెలపడం జరిగింది. అదేవిధంగా అత్యంత ప్రమాదకరమైన ఉగ్రవాద సంస్థల్లో చాలాపాటికి ఈ పాకిస్తాన్లోనే ఈ ఉగ్రవాద సంస్థలు ఉన్నాయని చెప్పేసి, ఆఫ్ఘాన్లో కూడా ఉన్న ఉగ్రవాద సంస్థలు ఏవైతే ఉన్నాయో ఈ సంస్థలు కూడా పాకిస్తాన్ మద్దతుతోనే పనిచేస్తున్నాయని చెప్పేసి ఈ నివేదికలో తెలపడం జరిగింది. అదేవిధంగా ఆల్ ఖైదా ఉగ్రవాద సంస్థ ఏదైతే ఉందో ఈ సంస్థకి నేతృత్వం వహిస్తున్న హిమజా బిన్ లాడెన్, ఈ హిమజా బిన్ లాడెన్ను ఉగ్రవాద యువరాజుగా ఈ మీడియా అభివర్ణిస్తుందని చెప్పేసి కూడా ఈ నివేదికలో ఆక్స్ఫోర్డ్ తెలపడం జరిగింది. అదేవిధంగా దేశాలు కానీ, నిఘా సంస్థలు కానీ, నేర నెట్వర్క్లు కానీ వీటి నుంచి అందుతున్న మద్దతు కారణంగానే ఈ ఉగ్రవాద సంస్థల భవిష్యత్తు అనేది నిర్ణయిస్తుందని చెప్పేసి కూడా ఈ నివేదికలో తెలపడం జరిగింది. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా మనకి ఈ పాయింట్స్ మీకు క్వశ్చన్స్ రాసేటప్పుడు వీటి మీద, ఉగ్రవాదం మీద చాలా ఉపయోగపడతాయి. అదేవిధంగా మీరు చూసినట్లయితే ఈ నివేదిక పేరు, అదేవిధంగా ఈ నివేదికను విడుదల చేసింది ఏవేవి, ఆక్స్ఫోర్డ్ స్ట్రాటజిక్ ఫోర్సైట్, ఇవి కూడా మనకి కరెంట్ అఫైర్స్లో ఎక్కువగా మనల్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగేదానికి అవకాశం ఉంటుంది. దీని తర్వాత రెండవ కరెంట్ అఫైర్ వచ్చేసి నవ తెలంగాణ పత్రిక కార్టూన్ ఎడిటర్ నరసింహకు ఉత్తమ కార్టూనిస్ట్ అవార్డు. దేశవ్యాప్తంగా ఈ పత్రికా రంగంలో సేవలు అందిస్తున్న వారు ఎవరైతే ఉంటారో వారి నుంచి ఈ దరఖాస్తులు అనేవి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈ ఆహ్వానించడం జరిగింది. ఈ దరఖాస్తుల్లో చూసినట్టయితే ఈ దరఖాస్తులన్నింటిలో కూడా చూసి వాటిని పరిశీలించి ఈ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉత్తమ కార్టూనిస్ట్గా తెలంగాణ రాష్ట్రానికి చెందిన పున్న నరసింహన్ను ఎంపిక చేయడం జరిగింది. ఇతను తెలంగాణ నవ తెలంగాణ పత్రిక కార్టూన్ ఎడిటర్గా ప్రస్తుతం పనిచేస్తున్నాడు. ఇతనికి ఈ అవార్డు వచ్చిన విభాగం వచ్చేసి బెస్ట్ న్యూస్ పేపర్ ఆర్ట్ విభాగం. అదేవిధంగా మనం ప్రతి సంవత్సరం కూడా జాతీయ పత్రికా దినోత్సవాన్ని నవంబర్ 16వ తేదీన జరుపుకుంటున్నాం. జాతీయ పత్రికా దినోత్సవం ఎప్పుడు? నవంబర్ 16. అదేవిధంగా నవ తెలంగాణ పత్రిక కార్టూన్ ఎడిటర్ అయిన నరసింహకు ఉత్తమ కార్టూనిస్ట్ అవార్డు ఏ విభాగంలో వచ్చింది? బెస్ట్ న్యూస్ పేపర్ ఆర్ట్ విభాగం. నెక్స్ట్ వచ్చేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తాత్కాలిక డైరెక్టర్గా సీనియర్ ఐఆర్ఎస్ అధికారైన సంజయ్ కుమార్ మిశ్రాని లేటెస్ట్గా కేంద్ర ప్రభుత్వం నియమించడం జరిగింది. ఈ మిశ్రా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ యొక్క ప్రిన్సిపల్ ప్రత్యేక డైరెక్టర్, ఈ పదవిలో ప్రస్తుతం కొనసాగుతున్నాడు. ఈ పదవితో పాటుగా 3 నెలలు లేదా పూర్తి స్థాయి, అంటే ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ యొక్క డైరెక్టర్ని మరలా నియమించే వరకు ఇతను ఈ పదవిలో కొనసాగడం జరుగుతుంది. దీంతో పాటుగా మనం చూసినట్లయితే ఇతను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ యొక్క ప్రిన్సిపల్ ప్రత్యేక డైరెక్టర్గా కూడా ఈ పదవిలో కొనసాగుతాడు. కాబట్టి ఈ రెండింటికి సంబంధించిన బాధ్యతలని ఇతను నిర్వహించడం జరుగుతుంది. ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ యొక్క మాజీ డైరెక్టర్ వచ్చేసి కర్నల్ సింగ్. ఇది చాలా ఇంపార్టెంట్. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ యొక్క మాజీ డైరెక్టర్ కర్నల్ సింగ్, ప్రస్తుత తాత్కాలిక డైరెక్టర్ వచ్చేసి మిశ్రా, సంజయ్ కుమార్ మిశ్రా. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఇఫ్కో ప్రపంచంలో అతిపెద్ద సహకార సంఘం, ఈ నివేదిక రావడం జరిగింది. ఈ నివేదిక వచ్చేసి ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ అలయన్స్ మరియు యూరోపియన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆన్ కోఆపరేటివ్ అండ్ సోషల్ ఎంటర్ప్రైజెస్, ఇవి రెండు కలిసి సంయుక్తంగా వరల్డ్ కోఆపరేటివ్ మానిటర్, అంటే ప్రపంచ సహకార మానిటర్ అని చెప్పేసి ఒక నివేదికని విడుదల చేయడం జరిగింది. ఈ నివేదిక ప్రకారం చూసినట్లయితే మన భారతదేశానికి చెందిన ఇఫ్కో ప్రపంచంలోనే అతిపెద్ద సహకార సంఘంగా ఈ నివేదిక వెల్లడించడం జరిగింది. ఈ నివేదిక అనేది ఒక మన దేశం యొక్క తలసరి స్థూల దేశీయ ఉత్పత్తి, అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ని ఆధారంగా చేసుకొని ఈ రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే దీని యొక్క ఫుల్ ఫామ్ ఏంటి, ఇఫ్కో యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్. ఇఫ్కో యొక్క ఫుల్ ఫామ్ ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్. దీని యొక్క ప్రధాన కార్యాలయం మన భారతదేశంలోని న్యూఢిల్లీలో ఉంది. దీని యొక్క ప్రస్తుత చైర్మన్ మిస్టర్ బిఎస్ నకాయ్. ఇవి మొత్తం కూడా మనకి చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ నివేదికని రిలీజ్ చేసింది ఎవరు, ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ అలయన్స్ మరియు యూరోపియన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆన్ కోఆపరేటివ్ అండ్ సోషల్ ఎంటర్ప్రైజెస్, ఇవి రెండు కూడా కలిసి సంయుక్తంగా ఈ ప్రపంచ సహకార మానిటర్ రిపోర్ట్ని ప్రచురించడం జరిగింది. ఈ నివేదిక పేరేమిటి? వరల్డ్ కోఆపరేటివ్ మానిటర్, ప్రపంచ సహకార మానిటర్. నెక్స్ట్ వచ్చేసి 3 రోజుల పర్యటనకై జపాన్ చేరుకున్న ప్రధాని మోదీ. సో
మొత్తం 3 రోజుల పర్యటన కోసంగా ఈ జపాన్కి మన దేశ ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోదీ లేటెస్ట్గా వెళ్ళడం జరిగింది. అతను అక్కడ వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటాడు. ఈ వార్షిక శిఖరాగ్ర సదస్సు కోసంగానే మన భారత ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ ఈ జపాన్కి వెళ్ళడం జరిగింది. ఇక్కడ భారత్, జపాన్ ఈ రెండు దేశాలకి మధ్య శిఖరాగ్ర సదస్సు 28, 29 ఈ రెండు తేదీల్లో జరుగుతాయి. ఈ సదస్సులో, ఈ శిఖరాగ్ర సదస్సులో ఈ నరేంద్ర మోదీ పాల్గొనడం కోసంగా జపాన్ చేరుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మనం చూసినట్లయితే జపాన్ ప్రధాని అయిన షింజో ఆబేతో మన దేశానికి జపాన్కి ఉన్న ద్వైపాక్షిక సంబంధాలపైన మన దేశ ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోదీ పూర్తి స్థాయిలో సమీక్ష జరపడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ అగ్రిమెంట్స్ ఏమైనా జరిగినైతే అవి మొత్తం కూడా మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. సో కాబట్టి ఈ సదస్సు ఈరోజు, రేపు 2 రోజులు జరుగుతుంది. కాబట్టి మనం నెక్స్ట్ 30వ తేదీన కానీ లేదా 29వ తేదీన కానీ మనం ఈ అగ్రిమెంట్స్ కూడా మొత్తం చూద్దాం. ఈ వార్షిక శిఖరాగ్ర సదస్సు ఎక్కడ జరుగుతుంది? భారత్, జపాన్ శిఖరాగ్ర సదస్సు ఎక్కడ? జపాన్లో జరుగుతుంది. అదేవిధంగా జపాన్ యొక్క ప్రధాని ఎవరు? షింజో అబే. అదేవిధంగా జపాన్ యొక్క క్యాపిటల్ టోక్యో. జపాన్ యొక్క కరెన్సీ జపనీస్ యెన్. నెక్స్ట్ వచ్చేసి అమరావతిలో హ్యాపీనెస్ట్. సో మన ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధాని అయిన అమరావతిలో ఎవరైతే నివసించాలనుకుంటారో వాళ్ళ కోసంగా ఈ హ్యాపీనెస్ట్ అనే ఒక ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇది గృహ నిర్మాణానికి సంబంధించిన కార్యక్రమం. దీనిని మన క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో ఈ గృహ నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. సో కాబట్టి ఈ ప్రాజెక్ట్ పేరు హ్యాపీనెస్ట్. దీనికి సంబంధించిన వెబ్సైట్ని కూడా 31వ తేదీన, ఈ నెల 31వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు ఆవిష్కరిస్తాడు. ఇది ప్రాజెక్ట్ వచ్చేసి నేలపాడు సమీపంలో మొత్తం 14.46 ఎకరాల్లో ఈ ప్రాజెక్ట్ని చేపట్టడం జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్లో మనం కనుక చూసినట్లయితే మొత్తం దీన్ని 2 దశల్లో ఈ నిర్మాణం అనేది చేపట్టడం జరుగుతుంది. మొత్తం 12 టవర్లలో 1200 ప్లాట్లని ఇక్కడ నిర్మించడం జరుగుతుంది. దీంట్లో తొలి దశలో వచ్చేసి 6 టవర్లని 600 ప్లాట్లు నిర్మించడం జరుగుతుంది. ఆ తర్వాత 2వ దశలో మరో 600 ప్లాట్లని నిర్మించడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్లాట్లకి సంబంధించి ఎవరైతే రిజిస్టర్ అవ్వాలనుకుంటారో, ఆ ప్లాట్లను ఎవరైతే కొనుక్కోవాలనుకుంటారో వాళ్ళకి సంబంధించిన వెబ్సైట్ కూడా ఈ నెల 31వ తేదీన మన ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు లాంచ్ చేయడం జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ పేరు హ్యాపీనెస్ట్. ఇది ఎవరి ఆధ్వర్యంలో ఈ గృహ నిర్మాణం జరుగుతుంది? CRDA అంటే క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో ఈ గృహ నిర్మాణం అనేది చేపట్టడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ కమిటీ చైర్మన్గా పునేట. డేటా విశ్లేషణ కానీ అదేవిధంగా వ్యాపార విధానం కానీ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ కోసంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ కమిటీకి చైర్మన్గా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ప్రధాన కార్యదర్శి అయిన అనిల్ చంద్ర పునేటాని నియమించడం జరిగింది. అదేవిధంగా దీంట్లో కార్యనిర్వాహక అధ్యక్షునిగా కూడా ఐటీ శాఖ సలహాదారైన జే సత్యనారాయణని కూడా నియమించడం జరిగింది. ఈ కమిటీ కనుక మనం చూసినట్లయితే ఈ డేటా విశ్లేషణ కానీ వ్యాపార విధానాన్ని కానీ అదేవిధంగా డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ కోసంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఏదైతే ఉందో ఈ కమిటీలో మొత్తం 12 మంది సభ్యులు ఉంటారు. వారిలో ఒకరు చైర్మను, అదేవిధంగా 11 మంది ఇతర సభ్యులు. మొత్తం 12 మంది దీంట్లో సభ్యులుగా ఉంటారని మనం చెప్పుకోవచ్చు. ఒక చైర్మను, 11 మంది సభ్యులు. దీనికి చైర్మన్ వచ్చేసి అనిల్ చంద్ర పునేట. నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ సలహా సంఘం సభ్య కార్యదర్శిగా ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అయిన ఎల్ ప్రేమచంద్రారెడ్డి పదవీకాలాన్ని మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో 2 సంవత్సరాలు అంటే 2019 మార్చి 31వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టుగా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ సలహా సంఘం సభ్య కార్యదర్శి ఎవరు? ముఖ్య కార్యదర్శి, మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ముఖ్య కార్యదర్శి అయిన ఎల్ ప్రేమచంద్రారెడ్డి. అదేవిధంగా ఈరోజు క్వశ్చన్కి మనం చూద్దాం. దీని యొక్క ఆన్సర్ మీ కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. దీని యొక్క ఆన్సర్ అదేవిధంగా ఎక్స్ప్లెనేషన్ మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. క్యాన్సర్పై అవగాహన కలిగించేందుకు విశాఖ బీచ్ రోడ్లో నిర్వహించిన వైజాగ్ పింక్ మారథాన్, దీని పేరు వైజాగ్ పింక్ మారథాన్ను ప్రారంభించింది ఎవరు? మరియు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ బాలీవుడ్ నటుడు ఎవరు? కాబట్టి దీని ఆన్సర్ తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. దీనికి ఆన్సర్ వచ్చేసి మనం
నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. కాబట్టి ఈ క్లాస్ని మీరు చూసిన తర్వాత తప్పకుండా మీ సోషల్ మీడియా సైట్స్లో షేర్ చేయండి. కాబట్టి ఎవరైనా సరే వ్యోమా డైలీ గురించి కానీ, ఈ డైలీ కరెంట్ అఫైర్స్ గురించి కానీ, అదేవిధంగా జాగ్రఫీ క్లాసెస్ గురించి కానీ, హిస్టరీ క్లాసెస్ గురించి కానీ, ఇవన్నీ కూడా మీకు వ్యోమా డైలీలో ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీరు వ్యోమా .net మీకు టెస్ట్ సిరీస్ కూడా అవైలబిలిటీ ఉంటుంది. కాబట్టి వీటి గురించి ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తప్పకుండా తెలియజేయండి. అదేవిధంగా వీటిని మీరు సోషల్ మీడియా సైట్స్లో కూడా షేర్ చేసినట్టయితే ఇలాంటి కోర్సెస్ మరిన్ని కూడా మేము ఫ్రీగా స్టార్ట్ చేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా షేర్ చేస్తారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ.